మొట్టమొదటిసారిగా సినిమాటోగ్రాఫర్ స్థాయి నుంచి డైరెక్టర్ స్థానంలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఫస్ట్ టేక్ ఒక డైరెక్టర్గా మీకు ఏమనిపించింది? ఐ డింట్ ఫీల్, ఎందుకంటే అండి ఇది టోటల్గా కొత్త స్క్రిప్ట్ కాదు. ఇది ఓకే, ఒక ఆయన ఆల్రెడీ ఆ సినిమాని తమిళ్లో చేస్తున్నారు, దాన్ని మన తెలుగుదనంతో చేయటం అనేది అదొక్క చిన్న ఇది తప్పితే అండి అది టోటల్గా ఇట్ ఈస్ మై బేబీ అని చెప్పుకోలేను. ఎగ్జాక్ట్లీ. తర్వాత దర్శకత్వం వైపు వెళ్ళారు, మళ్ళీ ప్రొడ్యూసింగ్ వైపు వచ్చారు, దుర్గా ఆర్ట్స్ అనే ప్రొడక్షన్స్ని స్టార్ట్ చేశారు నారాయణతో కలిసి. ఇవన్నీ అంటే సినిమా రంగంలోని డిఫరెంట్ క్రాఫ్ట్స్ని ఎందుకు టచ్ చేశారు? ఓన్లీ సినిమా మీద ఉన్న ఒక ప్యాషన్తోనండి. దాని మీద అదే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి ఎలాగో నరనరాల సినిమా అనేది ఆ రోజుల్లో నాలో కూడా అంత ఇది ఉండేది. ఆ ప్యాషన్తోనే ఈ ఫిలిం ప్రొడక్షన్లో కూడా ఇప్పుడు యాక్చువల్గా జంజాల్ గారు ఒక కథ చెప్తే ఒక శిల్పి అనే కథ చెప్పారు నాకు, అది అద్భుతంగా నచ్చింది. నాకు నచ్చి ఆ సినిమాని నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పా. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అంటే సేఫ్ జోను, నిర్మాత అంటే చేయి కాల్చుకోవడమే. అదే అండి, అదే అందుకనే. కానీ అట్లాంటిది మళ్ళీ జీవితంలో మనకి ఈ ఆపర్చునిటీ రాదేమో అని నేను చేస్తాను అని ముందుకు వచ్చాను. అది ఆల్మోస్ట్ 90% సెట్స్ మీదకి వెళ్ళే టైంలోకి ఆయనకి భయం వేసింది. మీకు ఇప్పుడు మీరు ఎలాగన్నారో చేయి కాల్చుకుంటానేమో, ఒక స్నేహితుడికి ఇచ్చేస్తానేమో అని ఆయన భయపడి మళ్ళీ వద్దంటే డబ్బులు అంటే సినిమా, ఒక కమర్షియల్ సినిమా, బాలకృష్ణ గారి ఫాదరు చేసిన సినిమా, అట్లాంటి సినిమాని ముందు కమర్షియల్గా 4 డబ్బులు మీరు సంపాదించుకున్న తర్వాత ఈ సినిమా చేద్దాం అన్నారు. ఆ సినిమా చేయటం జరిగింది, ఇది పక్కన పెట్టి. అది ఊహించినంత ఇదిగా ఆడకపోవటంతో అది స్లోగా మరుగుని పడిపోయింది. నాకు ఇప్పటికీ ఆ స్క్రిప్ట్ గుర్తుంది. ఆయన లేరు అన్న, లేకపోతే ఆయన ఉండుంటే తప్పకుండా నేను ఏదో ఒక రోజున ఆయనతో ప్రొడ్యూస్ నేను చేసి ఉండేవాడిని. వాళ్ళ అంటే ఇప్పుడు ఆ ప్రయత్నం లేదు, ఇంకా శిల్పి అంటే అది ఆయన దీని నుంచి వచ్చింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టచ్ దట్. కానీ మీకు ఆ లోటు ఇంకా ఉంది? ఎప్పుడు అది గుర్తుంటా, అది ఎందుకు చేయలేకపోయాను అని. దుర్గా ఆర్ట్స్ని స్థాపించాలని ఎప్పుడు అనుకున్నారు? అది ఎప్పుడు ఏది అనుకోండి, అది ఆ టైంకి అది జరగాలనుండి జరిగిందండి. అంతే అంతే, అది కూడా నేను బాబాయ్ అబ్బాయి అనే సినిమా బాలకృష్ణ గారితో తీసిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను బాగా బిజీ కెమెరామెన్గా ఉండ టైంలో కేఎల్ నారాయణ గారు ఇట్లాగా కలిసి చేద్దాము అని అనటం, శ్రీదేవి గారు నా కోసం డేట్లు ఇవ్వటం, అట్లాగా వెంకటేష్ గారి డేట్లు, అప్పుడు రామానాయుడు గారి సినిమాలు కంటిన్యూస్గా నేనే చేస్తూ ఉండేవాడిని. అడగగానే రామానాయుడు గారు వెంకటేష్ గారి డేట్లు ఇవ్వటం, ఆ రోజుల్లో పెద్ద హీరోయిన్ పెద్ద హీరో డేట్లు ఇవ్వటం అనేది ఒక టెక్నీషియన్కి కదా అది జరిగింది కదా, అట్లా కంటిన్యూ అయ్యాం అనమాట. మీరు నాగిరెడ్డి గారు చక్రపాణి గారికి ఎంత మంచి స్నేహితులని పేరుందో, నారాయణ గారికి మీకు అంతే పేరు వచ్చింది. అంత సాన్నిహిత్యం, అంత ఫ్రెండ్షిప్ ఎలా సాధ్యం? ఎక్కడ పరిచయం అయింది మీ ఇద్దరికి ఫస్ట్? ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్లో నేను ఎక్కువ సినిమాలు షూటింగ్లు చేస్తూ ఉండటంగా వాళ్ళ ఓన్ బ్యానర్ సినిమాలు కూడా చేస్తూ ఉండేవాడిని కదా. అప్పుడు అక్కినేని వెంకట్ గారు, కేఎల్ నారాయణ గారు, మన శాంతి థియేటర్ ఓనర్ పిచ్చేశ్వరరావు గారు, ఇట్లాగా ఒక 7-8 మంది ఫ్రెండ్స్, ఈవెన్ రామ్ గోపాల్ వారు మా కజిన్, అందరం షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతా అలాగా ఎవరన్నా ఓడిపోయిన వాళ్ళు ఒకరోజు వాళ్ళని తీసుకెళ్ళి పార్టీ ఇవ్వటం, ఇట్లాంటి సాన్నిహిత్యంతో కేఎల్ నారాయణ గారు బాగా దగ్గర అవ్వటం. సో అట్లాగే కలిసి చేద్దామని ప్రపోజల్ ఆయన ద్వారా రావటం అది క్షణక్షణం ద్వారా అయింది. అక్కడి నుంచి ఇద్దరం కంటిన్యూ అయ్యాం అన్నమాట.
లియో ఎంటర్టైన్మెంట్. ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.